మీరు నువ్వు అన్నట్టు ఈ రికమెండేషన్స్ ఈ గొడవలో ఎప్పుడన్నా ఒక అద్భుతమైన క్యారెక్టర్ సార్ నీకు నీ దాకా వచ్చి నోటి దాకా వచ్చి చేజారిపోయిన ఏమైనా ఉన్నాయా? చాలా ఉన్నాయి సార్, చాలా ఉన్నాయి. అసలు ఎక్కువ అవే ఉన్నాయి. నేను చేసిన వాటికంటే పోగొట్టుకున్నవి చాలా వెళ్ళిపోయినవి. ఆ పోగొట్టుకున్న ఎగ్జాంపుల్స్ వదిలే సార్, వాళ్ళు ప్రొడక్షన్స్ ఇబ్బంది పడతారు కదా. ఎగ్జాంపుల్ మనమేమి డీటెయిల్డ్కి వెళ్ళాం కదా, అంటే డీటెయిల్డ్ కాదు కానీ సార్, బట్ నాకు నాకు బాగా ఇష్టమైన డైరెక్టర్, ఆ సినిమా చేయలేకపోయినందుకు బాధపడ్డాను. ఆ డైరెక్టర్ గారు కూడా చాలా జెన్యున్ సార్, ఆయన దేవుడు. ఆయన కూడా ఇద్దామని అనుకున్నారు, ఏవో ఎవరెవో పొలాలు పెట్టి ఆ సినిమా మిస్ అయిపోయింది సార్ అప్పట్లో నాకు. అది బాధపడతాను. ఏ ఇయర్? అంటే హీరో గారికి తెలుసు, హీరో గారికి ఏ ఇయర్ అంటున్నా? ఏ ఇయర్ అంటే ఇంచుమించు 2000 అరౌండ్ కోవిడ్కి ఒక 18 అలా 17-18 మధ్యలో సార్. అలా పెద్ద హీరో సినిమా, యంగ్స్టర్స్లో పెద్ద హీరో, వన్ ఆఫ్ ది బ్యూటిఫుల్ ఫిల్మ్. అందులో ఇద్దరు ఫ్రెండ్స్ క్యారెక్టర్స్, లండన్ షూటింగ్, అవుట్డోర్. అది నేనే డైరెక్టర్ గారు నన్నే అనుకున్నారు ఆ డైరెక్టర్ గారు. నేను వెళ్ళాను, పాస్పోర్ట్ ఇచ్చాను. అంటే ఆ పాస్పోర్ట్ వాళ్ళు ఇచ్చినట్టు కూడా చెప్పకుండా అతని డేట్స్ మనకు లేవు సార్, అతను చాలా బిజీగా ఉన్నాడు అనేది అబద్ధం చెప్పి అతను. జనరల్గా ఇలాంటి మీ ఎలా మిస్ అవుతాయి అంటే కో డైరెక్టర్ వల్ల అంతే, నాట్ ఓన్లీ మేనేజర్ల వల్ల. ఈ రెండు దాటి ఉండదు ఇక ఛాన్స్. అంతే సార్, అంతే సార్ సార్, డైరెక్షన్ డిపార్ట్మెంట్లో కూడా ఉంటాయి మీరు అన్నట్టుగా, ఇది మేనేజర్స్లో ఉంటాయి. కానీ 90% అందరూ గొప్పవాళ్ళే ఉంటారు సార్, అందరూ జెన్యున్గానే ఉంటారు. ఎవరు కో డైరెక్టర్స్ కానీ డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఎవరు ఒక ఈ 10%లో ఉండే వాళ్ళు మనకి ఇబ్బంది పడుతుంది. అవి కొన్ని మనకు ఎదురవుతుంటాయి, పైకి పెద్ద ప్రాజెక్ట్స్లో ఇవి సహజంగా జరుగుతాయి సార్. నేనే కాదు సార్, అలా బలైన వాళ్ళు చాలామంది ఉంటారు, ఇది బయటకు చెప్పకుండా ఉంటారు అన్నమాట. చెప్తే భయపడతారు. ఎందుకు జరుగుతుంటాయి? కమిషన్ వాళ్ళకా లేదంటే వాళ్ళకి బాగా దగ్గరైన వాళ్ళ కోసమా? మదర్ ప్రామిస్ నాకు అసలు తెలియదు సార్, మనసుకి. ఎందుకంటే నా వైపు నేను ఒకటి సార్, నాది అంది నాది కాదు సార్. నన్ను పిలిచారు, వెళ్ళాను, పాస్పోర్ట్ ఏమన్నారు ఇచ్చాను, ఎప్పుడు పిలుస్తారని వెయిట్ చేశాను, కాల్ రాలేదు. రాకపోగా ఒక 1 ఇయర్ తర్వాత తెలిసింది, ఏంటి ఎందుకు ఆ రోజు రాలేదన్నారు డైరెక్టర్ గారు. అప్పుడు నేను మనసుకి జమ్మంది బాడీ కాసేపు, అంత పెద్ద డైరెక్టరు నువ్వు రాలేదేంటంటే, సార్ నేను వచ్చాను సార్, పాస్పోర్ట్ ఇచ్చాను సార్, కలిసి వెళ్ళానండి, డేట్స్ ఇస్తానన్నారు, ఒక వారంలో చెప్తారని మీకు ఒక మెసేజ్ వస్తుందన్నారు, రాలేదు. నేనేమనుకున్నాను, నా మేనేజర్ మళ్ళీ వెళ్ళి పాస్పోర్ట్, నేను అవుట్డోర్లో ఉన్నా సార్, ఇంచుమించు షూటింగ్ స్టార్ట్ అయిపోయింది, వాళ్ళు వెళ్ళిపోయాను సార్, పాస్పోర్ట్ వాళ్ళ దగ్గర ఉందంటే మనం కలెక్ట్ చేసుకుంటానని అన్నారు. వాళ్ళు పాస్పోర్ట్ ఇచ్చేసారు, నా మేనేజర్కి వచ్చారు, నేను అవుట్డోర్ వెళ్ళిపోయాను వేరే షూటింగ్. అది షూటింగ్ జరుగుతుంది, మనకు రాలేదేమో, వేరే వాళ్ళకి వచ్చింది అనుకున్నా. సంవత్సరం తర్వాత, 1 ఇయర్ తర్వాత ఆ డైరెక్టర్ గారు నన్ను అలా అడిగితే నాకు చాలా బాధ అనిపించింది. ఆయనకి ఎలా కన్వే చేయాలో తెలియదు, పాపం ఆయనకి జరిగింది తెలియదు. ఆయన తెలియకపోగా నేను రాలేదనేది క్రియేట్ చేశారంటే అది ఎవరు రావాలి? పలానా వ్యక్తి అని నాకు వెనకాల తెలియాలిగా. తెలిసినా ఏం అడుగుతాను సార్ వాళ్ళ, అంటే మీరంటే ఎందుకు అని అడిగారు కదా, వాళ్ళకి ఏదో కావాల్సిన వాళ్ళని పెట్టాలి, వాళ్ళకి వాళ్ళ నుంచి ఏదో అవసరం ఉంది, లేకపోతే వాడు ఆయనకి నచ్చాడు ఎక్కడో, నేను నచ్చలేదు సార్. ఓ మనిషి జనరల్గా ఇలాంటివి మనీ మ్యాటర్స్ ఎక్కువ ఇన్వాల్వ్ అయి ఉంటాయి నాకు తెలిసి. మనీ మ్యాటర్స్ అవ్వచ్చు, లేకపోతే వాళ్ళ పార్టీ కల్చర్ అవ్వచ్చు, రకరకాలు ఉంటాయి సార్. నాకు మనీ మ్యాటర్ కంటే ఈ ఈ టైం స్పెండింగ్, నైట్ టైం టైం స్పెండింగ్స్ ఉంటాయి చూసారా, ఈ చెత్తల వల్ల మిస్ అవుతుంటాయి సార్. నేను వాటిని ఎంటర్టైన్ అవ్వను కదా, వీడికి ఏంటి ఇంత పొగరు, వీడు ఎందుకు మనతో కలవడు, వీడిని ఎలానే చెడగొట్టాలి అనేది కొన్ని కొన్ని ఉంటాయి నాకే కదా, అందరికీ ఉంటాయి.